ఇన్సిడెంట్ ఎంతగానో బాధాకరం. ఈ ఇన్సిడెంట్ సంబంధించి ఆ కుటుంబానికి మనమందరము ఎంతగానో అండగా ఉండాల్సినటువంటి సమయం ఇది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకత్వంలో మా ప్రభుత్వము మేము వీళ్ళకి న్యాయం చేసే విషయంలో ఎంతగానో అండగా ఉంటున్నాం, అలాగే ఉంటాం. మా ప్రభుత్వం ఈ కుటుంబానికి ఎంతగానో అండగా ఖచ్చితంగా ఉంటుంది, మేమంతా కూడా అండగా ఉంటాం. మనం చూసినట్లయితే ఏదైతే ఈ ఇన్సిడెంట్ ఉందో దీనికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక 10 లక్షలు ఎక్స్గ్రేషియాని ఒక చెక్ రూపంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హోంమంత్రి గారు, నేను, అలాగే హౌసింగ్ మినిస్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అందరం కూడా కలిసి ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఆరోగ్య శాఖకు సంబంధించి ఎవరైతే ఈ సిఎస్ఆర్ఎంఓ ఉన్నారో ఈ సిఎస్ఆర్ఎంఓని ఇమీడియట్గా వాళ్ళ సర్వీసెస్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. అలానే ఏదైతే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మేము రికగ్నైజ్ చేసినటువంటి ఈ ఫాగింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఫాగింగ్ ఏజెన్సీని కూడా ఇమీడియట్గా టర్మినేట్ చేయడం జరిగింది. అంటే ఏదైతే ఈ సెక్యూరిటీ ఏజెన్సీ ఉంది, అలానే ఆ ఫాగింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ రెండింటిని కలిసికట్టుగా ఇక్కడ నుంచి టర్మినేట్ చేయడం జరిగింది. అలానే దీనికి సంబంధించి మా ఆరోగ్య శాఖ తరఫున వీ హ్యావ్ ఆర్డర్డ్ ఏ డీటెయిల్డ్ ఎంక్వైరీ ఇన్ రిగార్డ్స్ టు దిస్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి రిపోర్ట్, దీంట్లో ఎవరైనా కేర్లెస్నెస్గా ఉన్నా రెక్లెస్గా బిహేవ్ చేశారని చెప్పి ఈ రిపోర్ట్లో కనుక ప్రూవ్ అయితే వీ విల్ టేక్ సీరియస్ యాక్షన్ వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ వీఆర్ గోయింగ్ టు టేక్ సీరియస్ యాక్షన్ వన్స్ ద రిపోర్ట్ ఇస్ ప్రూవన్. ఈరోజు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇన్సిడెంట్ని రాజకీయంగా వాడుకోవడం దురదృష్టకరం, బాధాకరం అని చెప్పచ్చు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు బాబు గారి హయాంలో ఉమెన్కి సంబంధించి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రిషితేశ్వరి గారి ఇన్సిడెంట్ అయినా, వనజాక్షి గారి ఇన్సిడెంట్ అయినా, ఇలా ఈ విజయవాడలోనే ఉమెన్కి సంబంధించినటువంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మరి ఈ ఇన్సిడెంట్స్ వేటిలో కూడా ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు, ఎటువంటి యాక్షన్స్ లేవు, అది అందరికీ తెలుసు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇన్సిడెంట్ మన నోటీస్కి వచ్చినప్పటి నుంచి కూడా ఇమీడియట్గా దానికి కావాల్సినటువంటి వన్ బై వన్ ఏం కావాలి, ఆ ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి ఏం చేయాలి, దీని మీద ఇమీడియట్ యాక్షన్స్ ఏంటనేది వితిన్ ఫ్యూ అవర్స్లో ఫ్రమ్ ఆల్ ద రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్స్ మనం స్పందించడం చూసాం. అండ్ ఇంకా సీరియస్గా తీసుకొని ఎంక్వైరీస్ అన్నీ పూర్తయ్యాక వీఆర్ గోయింగ్ టు వర్క్ వెరీ సీరియస్లీ ఆన్ దిస్. అలాగే ఆ కుటుంబానికి ఇప్పుడు చెక్ అందజేశాము, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది, వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్లీజ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అని. అండ్ వీఆర్ రెడీ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఫ్యామిలీ. ఇలా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా అడుగులు ముందుకు వేస్తుంటే అసలు వాళ్ళ ప్రభుత్వంలో ఎన్ని జరిగాయో మర్చిపోయి ఈరోజు దీన్ని రాజకీయంగా వాడుకోవడము ఎంతో బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాను. అలానే మీ అందరికి కూడా తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సంబంధించి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే వీ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు డెలివర్ కమిటెడ్లీ ఇన్ రిగార్డ్స్ టు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్. అండ్ వీఆర్ కమిటెడ్ టు డెలివర్ దిస్ అండ్ వీ ఆల్సో విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ డెలివరింగ్ దిస్. కాబట్టి ఇది మా బాధ్యత. అండ్ ఇలాంటివి జరిగినప్పుడు అందరూ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి మేమంతా కూడా ఎప్పుడు అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. అదే ఆ రెక్లెస్నెస్ గురించి ఏమో వీ హావ్ ఆర్డర్డ్ అన్ ఎంక్వైరీ, వీ విల్ టేక్ నెసరీ యాక్షన్స్. అందరికీ నమస్కారం అండి. ఈ విజయవాడ నగరంలో మొన్న 20th మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఒక అమ్మాయి, అది కూడా మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని అమ్మాయి, మిస్ అయిందని చెప్పి కంప్లైంట్ రావడంతో ఆ అమ్మాయిని ఎవరో తనకి బాగా తెలిసిన అబ్బాయి శ్రీకాంత్ అనే అబ్బాయి తీసుకువెళ్ళి తన స్నేహితులతో కూడా కలిసి
ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారని తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వగా మా పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి అది కూడా తల్లిదండ్రులు ఒక ఫోన్ నెంబర్ ఇవ్వడం వలన ఈజీగా ట్రేస్ చేసి నిందితులను పట్టుకోవడం జరిగింది ముగ్గుర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగిందండి అలానే కేస్ కూడా ఫైల్ చేయడం జరిగింది రేప్ కేస్ కింద అయితే ఈ రోజున ఆ అమ్మాయిని మేము ఇక్కడ హాస్పిటల్లో మంత్రులు ముగ్గురము ఇంకా స్థానిక శాసన సభ్యులు అందరం కూడా కలవడం జరిగింది నిన్నటి రోజున నాకు ఈ విషయం తెలిసిన వెంటనే మన సిపి గారితో కూడా నేను ఫోన్ లో మాట్లాడి ఇక్కడ ఏం జరిగింది ఏం చేస్తున్నాం అన్న విషయాన్ని నేను తెలుసుకోవడం జరిగింది వెంటనే ఎవరైతే ఆ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పడం జరిగింది అట్లానే కేస్ ఫైల్ చేశామని చెప్పడం జరిగింది ఈ రోజున ఇక్కడ వచ్చి మేము అమ్మాయిని చూసినప్పుడు నిజంగా ఆ అమ్మాయి పరిస్థితి చూస్తే మానసిక ఆరోగ్యం అనేది నిజంగానే ఆ అమ్మాయి ఏజ్ 23 ఇయర్స్ అట కానీ చూస్తే చాలా చిన్న అమ్మాయిగా ఉంది అంటే గ్రోత్ అనేది సరిగా లేకపోవడంతో చాలా చిన్నగా చిన్నగా అమాయకంగా ఉంది అమ్మాయి అలాంటి అమ్మాయి మీద ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ఒక మహిళగా నేను చాలా బాధపడుతున్నాను ఈ రోజున ఆ అమ్మాయిని మేము పరామర్శించినప్పుడు ఆ అమ్మాయి జరిగిన సంఘటన అంతా కూడా చాలా చక్కగా మాకు వివరించడం జరిగింది ఏది కూడా ఎక్కడ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాదు అమ్మాయి అక్కడ జరిగిన వాస్తవాలన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు తల్లిదండ్రులను కూడా మేము ఓదార్చడం జరిగింది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని ఏ మాత్రం కూడా క్షమించే పరిస్థితి లేదు మన రాష్ట్రంలో వారందరిని కూడా వెంటనే శిక్షించాలి శిక్షింపబడాలి త్వరితగతిని అనే ఆ రోజున పక్క రాష్ట్రంలో జరిగిన దిశ అన్నమ్మాయి విషయంలో అదే ఎగ్జాంపుల్ గా తీసుకుని మనకి దిశ చట్టాన్ని తీసుకొచ్చారు అది ఇంకా కేంద్రంలో పెండింగ్ లో ఉండడం వల్ల ఈ రోజున వాళ్ళ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఎవరైతే అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే ఉరి తీయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అది ఉరి తీయాలి అనేది మన పరిధిలో ఉన్నది కాదు న్యాయస్థానం పరిధిలో ఉన్నది నిజంగా ఈ రోజున దిశ చట్టం అనేది ఇంప్లిమెంట్ అవుతూ ఉంటే మన రాష్ట్రంలో మరి త్వరితగతిని విచారణ జరిగిన వెంటనే దర్యాప్తు జరిగిన వెంటనే ఆ శిక్షలు అనేవి ఖరారయ్యేవి ఈ రోజున మరి అది లేదు కనుక అది న్యాయస్థానం పరిధిలో ఉంది కనుక దాని గురించి మనం ఈ రోజున తల్లిదండ్రులకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది